పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ వెంటనే కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని CIITU ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు। ఈ రోజు సాయంత్రం వరకు సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని ఏడి హామీతో ధర్నా విరమించారు। నేటి సాయంత్రంలోగా యారన్ సబ్సిడీ జమ చేయకుంటే రేపు ఏడి ఆఫీస్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు। కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, टेक्सटाइल पार्क यूनियन अध्यक्षुलु कोचन शंकर, जिला नायकुलु नक्क देवदास, गुंडू रमेश, श्रीपति मुनिंदर, गोरंतल राजमल्लु, बेजगम सुरेश, आंजनेयुलु, गड्डम ऐलय्य, गड्डम राजशेखर, संदुपट्ल पोचमल्लु, रमेश, राजु, गणेश अधिक संख्यलो पवर्लूम कार्मिकुलु पाल्गोन्नारु। ఏడు రోజుల పాటు మన సిరిసిల్ల మొత్తం బంద్ పెట్టి సమ్మె చేస్తున్నటువంటి సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ పైన కమిషనర్ గారు కానీ కలెక్టర్ ఆఫీస్లో చర్చలు జరిపి మరి ప్రస్తుతము ఆర్డర్లు ఇచ్చిన కూలీని పెంచడం సాధ్యం కాదు, కూలీ పెంపు సాధ్యం కాదు కాబట్టి మరి కార్మికులందరికీ కూడా కూలీ సర్దుబాటు పేరుతో 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు। అది మనం CIITU అప్పుడు పోరాట ఫలితంగా ఈ 10% యారన్ సబ్సిడీ అనేది కార్మికులకు ప్రభుత్వం ప్రకటించింది। ఆ 2019లో చెప్పింది, 2018 నుంచి కూడా అమలు చేస్తామని చెప్పింది। కానీ మరి కార్మికులకు అందించడంలో చాలా కాలయాపన జరిగింది। మరి దానికి సంబంధించిన ఆన్లైన్ సర్వర్ కానీ మధ్యలో కరోనా నేపథ్యంలో కానీ అనేక ఆందోళనలు మనం చేయజాతన చేసిన సందర్భంగా 2018 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులందరికీ జమ కావడం జరిగింది। మరి 2019కి సంబంధించి కూడా అందించాలని చెప్పి అనేక సార్లు మన CIITU ఆధ్వర్యంలో మరి ఆందోళన పోరాటం నిర్వహించడానికి రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని వెంటనే అందించాలనే డిమాండ్తో ఈరోజు CIITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి కార్మికులందరూ కూడా చేనేత జౌలి శాఖ ఆఫీస్ ముందు CIITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2019 సంవత్సరానికి సంబంధించి మరి 3 దఫాలుగా ప్రభుత్వము 2,000 మంది కార్మికులకు మాత్రం ఇంతవరకు యారన్ సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది। మరి ఇంకా 2,800 మంది కార్మికులకు యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది। మరి గత 15 రోజుల క్రితం CIITU ఆధ్వర్యంలో వెంటనే అందించాలనే డిమాండ్తో మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా చేనేత జౌలి శాఖ AD గారు సెప్టెంబర్ 30వ తేదీ వరకే కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క కార్మికులు కూడా సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది। మరి అధికారులు పై అధికారులు మరి సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు। మరి ప్రస్తుతం పండుగ సందర్భంగా కూడా కార్మికులు బస్సులు ఉండే పరిస్థితి ఉంది। మరి పండుగ రోజున కార్మికులు ధర్నా చేస్తున్నారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రి గారు కానీ కనబడతలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము। మరి ఇప్పటికైనా వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీని ఈ రోజే కార్మికులందరికీ జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। అదేవిధంగా మరి ప్రస్తుతం 2022 బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తయినటువంటి పరిస్థితి ఉంది। అయినా కూడా 2019 సంవత్సరంలో కార్మికులకు యారన్ సబ్సిడీ అందించింది। మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి KTR గారేమో మరి కార్మికులందరికీ కూడా మేము 3 రాయితీ అందిస్తున్నామని చెప్పి గొప్పగా ప్రకటించడం జరుగుతూ ఉంది। కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే కార్మికులకు అది పూర్తి స్థాయిలో అందినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి తమ వంతు బాధ్యతగా వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి వెంటనే 2019 కార్మికులకు ఈ రోజే అందించి 2020-2021 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని మరి 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో కార్మికులకు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో మేము CIITU ఆధ్వర్యంలో మరి కార్మికులందరితో కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం। సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీకి యజమానులు అట్లా ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం పై అధికారులు కాలయాపన చేయడం వల్ల కార్మికులకు యారన్ సబ్సిడీ అందలేదు। ఈ నేపథ్యంలో చేనేత జౌలి శాఖ ఆఫీస్ వద్ద పెద్ద ధర్నా కార్యక్రమం వాళ్ళ యారన్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్తో CIITU ఆధ్వర్యం చేయడం జరుగుతూ ఉంది। మరి గతంలో అనేక సందర్భంలో మరి కార్మికులకు యారన్ సబ్సిడీ అందించాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో ఈ నెల 30 తారీఖు వరకు ఖచ్చితంగా కార్మికుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది। మరి గమనిస్తాం చెప్పిన అధికారులు కేవలం యజమానులకు సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించిన వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసి కానీ కార్మికులను రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ అందించలేదు। మరి యజమానులపై ఉన్నటువంటి ప్రేమ మరి కార్మికులపై ఎందుకు లేదని అధికారులను అడుగుతూ ఉన్నాం। మరి పనిచేస్తేనే ఈరోజు చాలా తక్కువ వేతనం చేసి పనిచేస్తున్నటువంటి వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పండుగ సందర్భంగా యారన్ డబ్బులు వస్తే కొంత పండుగ చేసుకున్న హాస్టల్లో ఉన్నటువంటి కార్మికులు నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులు కల్పించారు। వాళ్ళు 30 తారీఖుల లోపల దసరా లోపల మీకు ఖచ్చితంగా మేము యారన్ డబ్బులు అందిస్తాం, మరి అందిస్తాం, మీ పండుగ సంతోషంగా చేసుకునే విధంగా చేస్తామని చెప్పిన అధికారులు ఈరోజు ఆ రకంగా అందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య। కాబట్టి వెంటనే ఈరోజు మొత్తం ఖచ్చితంగా యారన్ సభలు డబ్బులు కార్మికుల అకౌంట్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము। పడేదాకా ఈ ధర్నా కొనసాగుతానని సందర్భంగా తెలియజేస్తాము।